వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను నా యూట్యూబ్ జర్నీ నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఎందుకు స్టార్ట్ చేశాను, అందులో నేను పడిన స్ట్రగుల్స్ ఏంటి, నాకు శాలరీ ఎప్పుడు వచ్చింది, నాకు శాలరీ రెగ్యులర్గా వస్తుందా, ఎంత వస్తుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది ఇలాంటి వీడియో, అంటే బ్లాగ్ చేసి కెమెరా ముందు ఇలా కూర్చొని మాట్లాడి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి. సో నేను బేసిక్గా ఏంటంటే హౌస్ వైఫ్. నా గురించి చెప్పాలి అంటే నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను నేనేంటి, నా మనస్తత్వం ఏంటి అనేది. అది తెలిస్తే ఇది మీకు అర్థమవుతుంది. సో బేసిక్గా ఏంటంటే నాకు ఏదో ఒకటి చెయ్యాలి అని చాలా ఇంట్రెస్ట్. చదువు అంటారా, నేను అంత క్లెవర్ స్టూడెంట్ అయితే కాదు, కొంచెం బిజినెస్ మైండ్గా ఎక్కువగా ఆలోచించేది, బిజినెస్ టైప్ ఏదో ఒకటి చెయ్యాలి అని ఎక్కువగా ఆలోచించేదాన్ని. సో పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు బాబులే, మీ అందరికీ తెలిసిన విషయమా. సో నా చిన్న బాబు అప్పుడు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేదాన్ని. చిన్నగా ఇన్వెస్ట్మెంట్ పెట్టావా నేను చేస్తా అంటే మా సారు నేను ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి చూసి తెచ్చి చేశాడు. అది అయిపోయింది, అప్పుడు బాబు ఫీడింగ్ టైం అన్నట్టు అప్పుడు వద్దులే అంటే వదిలేశాను. ఇంకా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అయింది, భువనగిరిలో ఉన్నామండి. భువనగిరిలో మేము రెంట్కి ఉన్నాము. మా పై పోర్షన్ అంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, ఇంకా టెర్రస్ పైన పిల్లలైతే రెంట్కు ఉండేది. బ్యాచ్లర్స్ అంటే అమ్మాయిలు ఇద్దరు చదువుకుంటూ వాళ్ళ తమ్ముడు చెల్లె వాళ్ళని చూసుకుంటూ ఉండేది ఇద్దరు అమ్మాయిలు. అరే నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాను రా, బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను, నాకు ఇక్కడ ఈ సరౌండింగ్ అయితే ఏం తెలీదు, మీరు చదువుకుంటూనే నాకేమన్నా పార్ట్నర్షిప్గా ఉండి మీరేమన్నా హెల్ప్ చేస్తారా అంటే అక్క మేము చేస్తాము చేద్దాంలే అని చెప్పింది. ఇంకా ఈయనని అడిగితే నువ్వు ఏదైనా చెయ్యి బట్ ఎక్కువ మైండ్కి అయితే టెన్షన్ తీసుకోకు అని చెప్తుండేవారు స్టార్టింగ్ నుంచి. సో అలా బొంగిల్లో అయితే స్టార్ట్ చేశానండి. శారీస్ తీసుకొచ్చాము. శారీస్ తీసుకొచ్చి వాట్సాప్లో బిజినెస్ గ్రూప్స్ లాగా క్రియేట్ చేసి సేల్ చేసేవాళ్ళం తెలిసిన వాళ్ళకి, ఓన్ వాట్సాప్ గ్రూప్స్ అంతవరకే. సో పిల్లలు వచ్చేసి ఏమన్నారంటే అక్క నువ్వు యూట్యూబ్ చెయ్యి, అన్నయ్య ఫుల్ సపోర్ట్ కదా, యూట్యూబ్లో కూడా సేల్ చేద్దాం, ఒకవేళ ఆర్డర్స్ వస్తే మనం పంపించొచ్చక్క అని చెప్పారు. సరేరా, అయితే మాకైతే స్టడీ చేస్తున్నాం కదక్క, ఇంట్లో ఒప్పుకోరు, సో వాళ్ళు పెళ్ళి కావాల్సిన పిల్లలు కాబట్టి నువ్వు చేసేసేయక్క అనేసి నాకు ఛానల్ అయితే ఓపెన్ చేయమని చెప్పారు. నేను ఈయనతో చెప్తే సరేలే చెయ్యి అని చెప్పాడు. దాని తర్వాత 2019లో ఒక శారీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాము 2019లో. తర్వాత వచ్చేసి 2020లో నేను శారీస్ తెప్పించి బొమ్మకి ఒక బొమ్మ కొనుకొచ్చుకొని దానికి కట్టి వీడియోస్ తీసుకొని అలా సెండ్ చేసేవాళ్ళము. గ్రూప్లలో కూడా మేము బొమ్మకు కట్టి గ్రూప్లలో సెండ్ చేసేది అన్నట్టు ఎక్కువగా ఫుల్ సపోర్ట్ ఉండేది. వాళ్ళైతే అటు స్టడీ చూసుకుంటూ ఇటు రూమ్ చూసుకుంటూ నాకైతే హెల్ప్ చేసేవాళ్ళు. శారీస్ తేవడము, ఫోన్స్ మాట్లాడము, అడ్రస్ కనుక్కోవడము ఇవన్నీ బాగా చేసేది. అప్పుడు మా బడ్జెట్ వచ్చేసి ఒక 20,000 దాకా పెట్టామండి. మంచి ప్రాపర్టీ వచ్చింది. ఇంకా వాళ్ళకి స్టడీస్ ఎక్కువ బిజీ అయిపోయారు, నేను ఒక్కదాన్ని చేయలేకపోయాను. అక్క నువ్వు ఏదైనా ఆన్లైన్ సేలింగ్ చెయ్యక్క, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి నాకు మీషో గురించి చెప్పారండి. వాళ్ళే డౌన్లోడ్ చేసి అక్క ఇది సేల్ చేసుకో మన వాట్సాప్ గ్రూప్లలో అని చెప్పేసి నాకు చెప్పారు. సో సరేలే అనేసి నేను మీషోలో జాయిన్ అయిపోయి మీషో సేలింగ్ అనేది ఎక్కువ చేసేది. అలానే నేను పబ్లిక్లోకి వచ్చేసాను. ఫేస్బుక్, షేర్ చాట్ ఎక్కువగా నేను శారీస్ అనేది షేర్ చేసేది, పిక్స్ అనేది షేర్ చాట్, ఫేస్బుక్, యూట్యూబ్లో వీడియోస్ లాగా చేసి సెండ్ చేసేది. నేను కనిపించకపోయేది, నేను వాయిస్ ఇవ్వకపోయేది, ఒక ఓన్లీ మ్యూజిక్ పెట్టేది అన్నట్టు. అలా అలా వెళ్తున్నాయి. కాకపోతే నాకు యూట్యూబ్ గురించి అస్సలు ఏం తెలీదు. జస్ట్ మ్యూజిక్ యాడ్ చేయడం, కైన్ మాస్టర్లో వీడియో సెట్ చేయడం, తోయడం అంతే. ఇంకా దానికి వ్యూస్ వస్తాయి, ఇంత వస్తుంది అని ఏం తెలీదు అన్నట్టు. అలా 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 వెళ్ళిపోతూ ఉంది. తర్వాత నేను మీషోలో ఫుల్ బిజీ అయిపోయాను. ఫుల్ ట్రెండింగ్లో అంటే ఫుల్ సేలింగ్ నడుస్తుంటే సో మీషో చూసుకుంటూ యూట్యూబ్ మాత్రం వదిలిపెట్టకపోయేది. ఎందుకో అప్పటి నుంచి అయినా నాకు దాని గురించి ఏం తెలియకపోయినా కానీ అది వదిలిపెట్టకపోయేది. డైలీ ఒక 2-3 వీడియోస్ అయితే పెట్టేది. అలా అలా కంటిన్యూ అవుతుండగా సడన్గా మాకు మళ్ళీ మోత్కూర్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంట్లోనే ఏమనుకున్నామంటే ఇంట్లోకి ఇంత బల్క్ స్టాక్ తీసుకొచ్చి సేల్ చేద్దాము అని నేను మా ఆయనతో చెప్పాను. ఓకే చేసేసేయి, నేనైతే భువనగిరిలో కొన్ని రోజులు డ్యూటీ చేయాల్సి వస్తుంది, నువ్వు మోత్కూర్లో పిల్లల్ని చూసుకుంటూ అలా తీసుకొస్తావా అంటే సరే అన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళి శారీస్ అయితే తీసుకొచ్చామండి. ఒక 30,000 ఇచ్చారు నాకు.
మా ఆయన వచ్చేసి 30,000 ఇచ్చిన తర్వాత దాని శారీస్ తీసుకొచ్చి, మోత్కూర్లో నేను అంతకుముందుకు ఉండిపోయిన ఏరియా కాబట్టి ఈజీగా 30,000 అనేది సేల్ అయిపోయాయి. దసరా మూమెంట్ అండి, దసరా మూమెంట్ పండగ దగ్గరికి వస్తుంది, మళ్ళీ స్టాక్ తీసుకురావాలి. అయితే ఏంటంటే మా వారు ఏంటంటే ఒక 50,000 ఇచ్చారు. మళ్ళీ 30,000 నేను ఎలాగో ప్రాఫిట్ అయితే ఎప్పుడు లాస్ అవ్వలేదు, లాస్ అయినట్టు అస్సలు చూపించలేదు తనకి. మినిమం అస్సలు తను ఇచ్చిన అమౌంట్కి నేను ఒక 1 రూపీ అయినా ఎక్కువ చేసి చూపించాను, కానీ అసలు లాస్ అయినట్టు ఎప్పుడు చూపించలేదు. తర్వాత 50,000 ఇచ్చారు. తనకి సడన్గా బిజీ అయ్యి నేను రాలేను, నువ్వే తీసుకొచ్చుకో అంటే, అప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి నేను తీసుకెళ్తా పదా, నీకు జర్నీ పడదు కదా, సిటీకి రా నువ్వు అన్నయ్యతోటి, నేనైతే తీసుకెళ్తానని చెప్పింది. ఓకే అనేసి తను నన్ను సిటీలో డ్రాప్ చేసి వేరే వర్క్ మీద వెళ్ళాడు. నేను మా ఫ్రెండ్ శారీస్ తీయడానికని వెళ్తూ ఉన్నాం స్కూటీ మీద. సడన్గా బండి అయితే వేరే బండికి డాష్ ఇచ్చి ఇద్దరం పడిపోయాం కింద. ఈ మోకాలన్నీ చెక్కలు అయిపోయాయి. నాకు 2 మోకాలు అయితే అసలు మొత్తం ఇట్లా బ్లడ్ అంతా కారిపోతుంది, లెగ్గిన్ అంతా చిరిగిపోయింది, ఈ కాళ్ళు అంతా ఇట్లా చెక్క అయిపోయాయి. మా ఫ్రెండ్కి మాత్రం బండి మొత్తం తన పాదం మీద పడి తలా స్వెల్లింగ్ వచ్చేసి అసలు నడవలేని పరిస్థితి. తనకేంటంటే తనని నమ్మి నాతో పంపించాడు కదా ఎలా అనేసి వెంటనే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి కొత్త లెగ్గిన్ తీసుకొచ్చి మెడిసిన్ తీసుకొచ్చి, అలా అలా వద్దు అస్సలు డ్రాప్ అవ్వద్దు, ఫస్ట్ షాపింగ్ చేద్దామని చెప్పేశాను. చెప్పేస్తే అలానే వెళ్ళి షాపింగ్ అంతా చేశాము. మా ఆయన నన్ను పిక్ చేసుకోవడానికి మళ్ళీ నైట్ 8:30 7:30 ఆ టైంకి వచ్చింది. అప్పటి వరకు మార్నింగ్ దెబ్బ తగిలింది కదా, ఇదంతా వాచిపోయింది. తనకు నా సైజ్ తెలియక టైట్ లెగ్గిన్ తీసుకొచ్చింది. ఆ టైట్ది ఈ బ్లడ్ 2 కారిపోయేసరికి మొత్తం ఇలా వాచిపోయింది. సరేలే అనేసి మా ఆయనకి చెప్పలేదు, ఇంకా వచ్చేస్తున్నాము. మా ఆయన ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అయ్యమంటే లేదు లేదు ఒకటి నువ్వు మధ్యలో పెట్టేసుకొని కూర్చో బండి మీద తీసుకెళ్ళిపోదామని, తనకి చెప్పలేదు నాకు ఇలా దెబ్బ తగిలిందని. మధ్యలో వస్తుంటే ఇంకా నా వల్ల కాలేదు, పెయిన్ ఎక్కువగా వస్తుంటే మధ్యలో పక్కకి ఆపేసి చెప్పాను నాకు ఇలా దెబ్బ తగిలింది, నా వల్ల అవ్వట్లేదు ఇది అనేసి అప్పుడు చెప్పాను. ఇంకా సరేలే అని చాలా బాధపడ్డాడు, ఏమనలేదు. ఇంకా అసలు తనైతే తన ఫేస్ అప్పుడు చూడలేకపోయాను. ఇంకెంటికి వచ్చేసాము, మాల్ తీసుకొచ్చాము, కొంత మాల్ ఏమో ట్రాన్స్పోర్ట్ వేసాము. 50,000 కదండి, ఒక 10,000 మాల్ జ్యువెలరీ మాత్రమే, జ్యువెలరీ కూడా సేల్ చేసేదండి, జ్యువెలరీ మాత్రమే నేను తీసుకొచ్చుకున్నాను ఆయన కాబట్టి. క్లాత్ మొత్తం ట్రాన్స్పోర్ట్ వేసాను. ఇంటికి వచ్చాను, హాస్పిటల్ చూపించాడు, నెక్స్ట్ డే చూపించాడు, కొంచెం రెస్ట్లోనే ఉన్నాను. 3 డేస్కి మనకి ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, మాల్ కోసం వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకెప్పుడు వస్తాయి కొత్త స్టాక్ అనేసి. సో ఇది వీడియోస్ అయితే తీసుకుంటూనే ఉన్నాను, ఎక్కడ స్టాప్ అవ్వలేదు, వీడియోస్ పెడుతూనే ఉన్నాను. కాకపోతే షార్ట్స్ పెట్టకపోయేది, అన్ని వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండేది. దాని తర్వాత వచ్చేసి 3 డేస్ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మేము తీసుకున్న 50,000 మాల్ మొత్తం ట్రాన్స్పోర్ట్లో ఫుల్ వర్షానికి తడిచిపోయింది, మొత్తం బట్టలు ఇలా జాడిచ్చి వేసినట్టు ఆ ప్యాకింగ్ మొత్తం నీళ్ళల్లో తేలిపోతూ ఇలా మూవ్ అవుతుంది అన్నట్టు. అది తీసుకొచ్చి ఇంటి ముందేశారు. ఏం చేయాలి, 50,000 నన్ను నమ్మిచ్చారు, ఏం చేయాలో అర్థం కాలేదు. అవన్నీ ఏడ్చుకుంటూ అసలు కాలు అసలు సపోర్ట్ చేయట్లేదు. అయినా అలానే తీసుకొని పైకి బిల్లింగ్ పైకి వెళ్ళి మంచి మంచి అన్నీ తీసుకొని ఆరేసి దాని దగ్గర దగ్గర వాళ్ళకి అన్నిటికీ సేల్ చేశాను. అందులో కూడా నేను లాస్ అయింది లేదు. ఇది కాదు ఇంకా నా వల్ల కాదు అనేసి శారీస్ నేను ఆన్లైన్ సేల్ చేసుకుంటాను, నేను మాల్ తీసుకురాను అని చెప్పేశాను. సరే నేను ఇష్టం అన్నారు. ఇంకా చెల్లవాళ్ళు వీళ్ళందరూ ఉండి, మాకు రామనరసింహ మామయ్య అని ఉండేది, యూట్యూబ్ ఇలా కాదురా నీ డైలీ లైఫ్ స్టైల్ కూడా షేర్ చెయ్యి, బాగుంటుంది, వంటలు చెయ్యి, వంటలు చేస్తే ఇంకెక్కువ వస్తుంది అనేసి చెప్పాడు. అప్పుడు షిఫ్ట్ అయ్యాను నేను వంటలు చేయడము, వంట షూట్ చేసుకోవడం. చిన్నపిల్లలు ఇంకా అప్పటికి ఇంకా చిన్నపిల్లలు అన్నట్టు, వంటలైతే వీడియో షూట్ చేసుకునేది, ఎడిటింగ్ చేసేది, అవన్నీ నేనే చేసుకునేది అండి. ఎడిటింగ్ నాకు చేయడానికి రాక ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి 2-3 అవర్స్ కూర్చునేది నైట్, పిల్లలు పడుకున్న తర్వాత లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. నా లంచ్ టైం కూడా స్కిప్ అయిపోయేది అప్పుడప్పుడు, అలా ఎడిటింగ్ చేసి పెట్టుకునేది. కానీ నాకు వ్యూస్ అంటూ అస్సలు రాకపోయేది. ఒకరోజు 50 వ్యూస్ వస్తే మా ఎక్కువ 100 వ్యూస్ వచ్చాయి అనుకో, డాడీ వాళ్ళకి చెల్ల వాళ్ళకి ఇంకా అందరికి మా ఫ్రెండ్స్ అందరికి చెప్పారు, ఈరోజు 100 వచ్చింది. కానీ నాకు అప్పటికి కూడా తెలీదు, అప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది, మానిటైజేషన్ ఉంటుంది, దీనికి ఇంత వాచ్ టైం ఉంటుంది, దీంట్లో మనీ వస్తాయని తెలీదు. ఆ మామయ్యనే చెప్పారన్నట్టు, మనీ వస్తాయిరా, ఇంత వాచ్ టైం అవ్వాలి, ఇన్ని సబ్స్క్రైబర్స్ అవ్వాలి. నాకు అప్పుడు 2 ఇయర్స్కి ఎన్ని సబ్స్క్రైబర్స్ తెలుసా, 150 or 100 దాటడానికే నాకు 1 ఇయర్ అయింది. సో అలా చేస్తూ వంటలు అయితే వచ్చాను. అయినా కానీ వ్యూస్ లేదండి, వంటల నుంచి డైలీ లైఫ్కి షిఫ్ట్ అయ్యాను. డైలీ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అంతా షేర్ చేసేది, అయినా వ్యూస్ లేదు. అలా చేస్తూనే ఉన్నాను, నెలలు నెలలు చేస్తూనే ఉన్నాను. దాని తర్వాత టిప్స్ అండి, కిచెన్ టిప్స్ చేశాను. దాని తర్వాత
క్రాఫ్ట్స్ ఐడియాస్ చేశాను. దాని తర్వాత గెట్ రెడీ చేయక అప్పుడప్పుడు మీరు అంటారు కదా, అది కూడా చేశాను. దాని తర్వాత ఈ మధ్య నేను మాత్రం మీషో సెల్లింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండేది. అందులో నాకైతే ఇన్కమ్ వచ్చేది ఆ శారీస్ అన్ని తెప్పించడము, నేను కట్టుకొని చూపించడము, వీడియోస్ సెండ్ చేయడం, అలా నాకు కొంచెం సెల్లింగ్ అనేది నడిచేది. కానీ యూట్యూబ్ గ్రోత్ మాత్రం ఎక్కడా లేదు నాకు. అలా చేస్తుండగా మేము ఈ ఇల్లు స్టార్ట్ చేసాము. ఈ ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు డైలీ లైఫ్ తీయాలి అంటే అసలు సెట్ అవ్వట్లేదు ఇల్లు దగ్గరికి రావడం వల్ల. అందులో నేను శారీ సేలింగ్ ఆపేశాను ఇల్లు స్టార్ట్ చేసాను స్టార్ట్ చేయగానే. సో డైలీ లైఫ్ మామూలుగా తీస్తూ ఉండేది, కాకపోతే వ్యూస్ అనేది రాదు అసలుకి. సో ఇల్లు స్టార్ట్ చేసాము, 6 మంత్స్ అవుతుంది, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, వాచ్ అవర్స్ ఉంది. వాచ్ అవర్స్ అసలు కంప్లీట్ అవ్వట్లేదు, ఏం చేయాలి అనేసి నేను మా వారు గప్చుప్ ఛాలెంజ్, ఈటింగ్ ఛాలెంజ్, అప్పుడు ఛాలెంజ్ ఈటింగ్ ఛాలెంజ్ ఫుల్ ట్రెండింగ్లో ఉండేది, గప్చుప్ ఛాలెంజ్ చేద్దామనేసి ఇద్దరం కలిసి చేశాము. ఆ వీడియోకి నాకు వాచ్ అవర్ అనేది కాల్స్ వచ్చింది. దాని తర్వాత తెలిసింది మోనటైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది అనేసి. సో మాకు తెలిసిన భరత్ అన్నయ్య ఉండి ఇలా కాదక్క, ఇలా కాదు మేడం, అలా చెయ్యండి, మీరు షార్ట్స్ చెయ్య సారీ ఎక్కువ ఒక రోజుకి 2-3 వీడియోస్ పెడుతున్నారు, ఇలా కాదు అనేసి వాచ్ టైము 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఇంకొకటి ఇందులో ఏంటంటే, నాకు మామూలుగా 1000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ స్టూడియోలో చూసుకున్నాను 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయిపోయింది కదా, నాకు మోనటైజేషన్ ఎందుకు కాదని గొడవ నీ నాన్నయ్యతోటి. కాదండి, క్రోమ్లో చెక్ చేయండి ఒకసారి అని చూస్తే అక్కడ 500 ఉంది. అమ్మాయిగా నా వల్ల కాదు, ఇంకా వదిలేస్తాను అనుకున్నాను. అసలు ఏడ్చేది ఏంటి, నేను ఇంకెవరికి అసలు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను, ఏంటి నాలోని లోపం అనేసి చాలా చాలా బాధపడేది. సో మా ఆయన ఏంటంటే, నీకు హ్యాపీగా అంటే నువ్వు లోన్లీగా ఫీల్ అవ్వనంత వరకే నువ్వు ఏదైనా చెయ్యి, నాకు మాత్రం బేసిక్గా నువ్వు హౌస్ వైఫ్గా ఉండడమే ఇష్టం, హ్యాపీగా పిల్లల్ని చూసుకొని ఇల్లుని చూసుకొని ఉండడమే ఇష్టం, బట్ నీ గోల్స్ నువ్వు ఎక్కడ మిస్ అవ్వద్దు అనేసి నీకు ఈ ఫ్రీడమ్ ఇస్తున్నాను, కాకపోతే నువ్వు ఏ క్షణం అయితే ఇబ్బంది పడుతున్నావో ఆ క్షణమే వదిలేసేయని రకం అన్నట్టు. నేనేంటి, ఆయనకు తెలియకూడదు నేను ఏడుస్తున్నాను, నేను బాధపడుతున్నాను, దీని గురించి ఆలోచిస్తున్నాను, అస్సలు తెలియకూడదు. సో నేనేంటంటే, వీళ్ళంతా పడుకున్న తర్వాత అప్పులు వేసి ఆలోచించేదాన్ని, నేను అసలు అవుతానా ఇందులో సక్సెస్ అవుతానా, బ్యాక్ వెళ్ళలేను, బ్యాక్ వెళ్తే ఎట్లా, నేనేం చేయాలి, నాకు బయటికి వెళ్ళి కష్టం చేసే అంత పనులు రావు. డాడీ చాలా సెన్సిటివ్ అని సున్నితంగా పెంచారు ఆడపిల్లలు, ముగ్గురం ఆడపిల్లలమైనా అంత సెన్సిటివ్గా పెంచారు. నేను బయటికి వెళ్ళి ఏం కష్టం చేయలేను, కానీ నేను ఏదో ఒకటి చేయాలి, ఇలా హౌస్ వైఫ్గా నేను ఉండలేను. హౌస్ వైఫ్గా ఉండడం నాకు ఇష్టమే, తన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ నాకు సాటిస్ఫాక్షన్గా లేదు నేను ఉండడం అలా. సో నేను ఏం చేయాలి, పిల్లలకి తెలియకుండా ఈయనకు తెలియకుండా నైట్ ఏడ్చేదాన్ని నేను, అసలు ఆ వీడియోని చూసుకుంటూ ఇలా ఇలా చూసుకుంటూ ఎందుకు రావట్లేదు అని ఇట్లా గట్టిగా ఏడ్చేదాన్ని. ఇదంతా ఇట్లా నన్ను నేనే హర్ట్ చేసుకునేదాన్ని గట్టిగా ఏడవడం, అంటే బయటికి వినిపించకుండా ఏడవడం అంటే ఒక నరకంగా అనిపిస్తుంది. ఆపేయలేను, ఆపేసే ఇంకొక పని చేయలేను అనేసి బయటికి వెళ్ళి గట్టిగా మాట్లాడలేను. నా స్వభావం అది, బయటికి వెళ్ళి మంచిగా డేరింగ్ డాష్గా ఉండలేను, నా స్వభావం అది. నన్ను నేను తక్కువ చేసుకోవడానికి కాదు, కానీ అప్పుడు నాకు నాలో కాన్ఫిడెన్స్ అస్సలు లేదు, ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకునేది, కాకపోతే అదే స్టేజ్లో నన్ను స్ట్రాంగ్ చేయడానికి తనకు ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, చూసుకోవాలి, ఫ్యామిలీని ఇద్దరం చూసుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ని అయితే క్రియేట్ చేసేది. కానీ నాకేంటంటే, ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, నేను ఒక 10 మందిని, నన్ను ఒక 10 మందికి గుర్తించాలి, అక్క నువ్వు అది అని నన్ను గుర్తించాలి, 1 రూపీ అయినా నేను సంపాదించి చూపించాలి అనేసి బాగా మైండ్లో ఉండేది. అసలు తినకపోయేది, 24 అవర్స్ దా ఎడిటింగ్ మీద ఉండేది ఆ వీడియోస్ కోసం అనేది. ఎంత వర్క్ చేశాను, గ్రౌండ్ వర్క్ చేశాను అనేది నాకే తెలుసు. ఈ బ్యాక్ పెయిన్, స్పెట్స్ వచ్చిందంటే నాకు ఈ దీని వల్లనే. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశాను, కానీ ఏ ఒక్కరోజు నేను వీడియో పెట్టకుండా డ్రాప్ అవ్వలేదు, వెనక్కి అడిగేయలేదు. తర్వాత షార్ట్స్ పెట్టాలి, మినీ వ్లాగ్స్ పెట్టాలి అనేసి వచ్చింది తర్వాత. అది కూడా ట్రై చేశాను, నేను కిచెన్లో మినీ వ్లాగ్స్ కూడా పెట్టేదన్నట్టు, అయినా వ్యూస్ లేవు, అయినా 50-60-100 అయినా ఇట్లనే వచ్చేది. ఇసలు కాదు ఇది అనుకునే తర్వాత నా గృహప్రవేశానికి వీడియోస్ అన్నీ తీసి పెట్టాలి, అప్పుడైనా నేను ఛానల్ క్లిక్ అవుతా అనుకున్నా. సరే భరత్ అన్నయ్య వచ్చేసి తర్వాత 4000 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత భరత్ అన్నయ్య నాకు మోనటైజేషన్ ఇచ్చి. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, 4000 మోనటైజేషన్ అయిన తర్వాత, మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ ఇంకా వాడట్లేదు ఏంటి అని అన్నా.
పేమెంట్ పడాలంటే నీకు $100 కంప్లీట్ కావాలి. $100 కంప్లీట్ అయితేనే నీకు పేమెంట్ పడుతుంది. $100 కంప్లీట్ అవ్వడానికి 6 మంత్స్ పట్టింది. నాకు మౌంటర్ చేసిన తర్వాత 6 మంత్స్కి పేమెంట్. ఆ పేమెంట్ వచ్చిన రోజు ఏమేమి తెలుసా, నేను ఇల్లు స్టార్ట్ చేశానని చెప్పాను కదా, మేము బిల్డర్కి ఇచ్చాము. ఆ బిల్డర్ ఒక 3 లాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు, ఇల్లు కట్టడం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ 3 డేస్ తర్వాత మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాం. ఫ్లాట్ వచ్చేసి గవర్నమెంట్ ఆక్యుపై చేసింది అన్నట్టు. అది ఉందన్న మైండ్ సెట్లోనే ఇల్లు స్టార్ట్ చేసాం. ఏమైనా అప్పులు ఎక్కువ తక్కువ అయితే అది తీసేద్దాము, ఇది కట్టేసుకుందామని అది వెళ్ళిపోయింది. అది మాకు లేకుండా అయిపోయింది. ఆ వారం రోజులలో ఇన్ని జరిగాయి అన్నట్టు. బిల్డర్ వదిలేసి వెళ్ళిపోయారు, ఆ ఫ్లాట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే నాకు పేమెంట్ పడింది. 2 ఇయర్స్ నాకు అలా ఏ సిచ్యువేషన్లో పడిందో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ రెండింటి గురించి ఆలోచించాలా, నాకు పేమెంట్ పడిందని ఆలోచించాలా? నా పేమెంట్ వచ్చేసి 10,000 పడింది ఫస్ట్. అసలు నవ్వాలా ఏడవాలా, మా ఆయన ఫేస్లో ఏ కలాలు ఏ ఎక్స్ప్రెషన్ లేదు, నాకేం అర్థం కావట్లేదు. దీన్ని ఎలా తీసుకోవాలి, ఎగిరాలా, గట్టిగా చెప్పాలా, నేను 1 రూపీ సంపాదించాను, నేను 10 మందికి నచ్చాను, నన్ను 10 మంది మెచ్చుకున్నారు అని ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఆ పేమెంట్ ఏం చేశాను, ఎక్కడ పోయిందో కూడా తెలియదు. నాకు ఇల్లు టెన్షన్ ఎక్కువ, లక్షలలో పెట్టుబడి పెట్టాను కదా, ఆ వెళ్ళిపోయిండు, ఏం చేయాలి? అలా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా ఆపలేదు. మీరు కంటిన్యూస్గా చూడండి, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,000 వీడియోస్ పెట్టానంటే నేను ఏ ఒక్కరోజు వీడియోస్ అయితే స్కిప్ చేయలేదు. వస్తుంది 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 అంతే, ఇంకా చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ పేమెంట్ తర్వాత ఇంటి పనిలో బిజీగా ఉన్నాను, కానీ నేను చేస్తూనే ఉన్నాను. డైలీ వర్క్ చేశాను, ఇల్లు వర్క్ అవి అవన్నీ షూట్ చేశాను. షార్ట్స్ పెట్టకపోయేది, షార్ట్స్ పెడితే వస్తుంది వ్యూస్ అని నాకు తెలీదు. సో అలా అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, ఇంట్లోకి వచ్చాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి రీచ్ లేదు. అమ్మయ్యా అనుకుంటూ 2,000, 3,000, 4,000 ఓ 5,000 దాకా లాక్కొచ్చానండి సబ్స్క్రైబర్స్ని. అయినా నాకు అమౌంట్ ఏం రాలేదు. ఇల్లు కట్టక ముందు పడింది నాకు పేమెంట్. ఇంట్లోకి వచ్చిన 6 మంత్స్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది, ఎలాంటి సారీ 6 మంత్స్ 8 మంత్స్ అవుతుంది, ఎలాంటి పేమెంట్ లేదు, నాకు సాలరీ లేదు యూట్యూబ్ నుంచి. ఒకరోజు సడన్గా హేమలత అక్క వాళ్ళు సడన్గా అనుకోని కాదు, వీడియోస్ తీయాలి అని కాదు, తీపియాలని కాదు, తీపిస్తే పోతుందని కాదు, అక్క వాళ్ళు ఏదో పని మీద మోత్కూరికి వచ్చారు, లేట్ నైట్ ఇంటికి వచ్చారు. ఆ టైంలో అక్కకి 2 లాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే నేను ఎందుకో నా ఇంట్రెస్ట్ కోసం కేక్ అనేది తెప్పించి కట్ చేసి ఆ రోజు సెలబ్రేషన్ చేసుకున్నా. ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను, షార్ట్స్ పెట్టరా, ఇలా అయితే బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, కానీ నువ్వు ఎక్కడ డ్రాప్ అవ్వ కానీ ఇద్దరు చెప్పారు, వాళ్ళ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చెప్పి నాకు అక్క వాళ్ళు చెప్తే ఆ రోజు పెడితే కొంచెం ఆశ. ఇట్లా మనం బాగా ఒక్కపోస్తుంటే చల్ల గాలి దొస్తుంది కదా, అలాంటి చల్ల గాలి హాయిగా అనిపించింది. అట్లా కొంచెం ఆశ వచ్చింది. దాని తర్వాత నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వీడియోస్ తీశాను చింత చెట్టు కింద. అక్కడి నుంచి ఊపందుకుందండి, అసలు ఈ ఛానల్ పనికి రాదు అనుకున్న ఛానల్ అంటే ఎవరు అనలేదు, అందరూ అంటే నేను అనుకునేదాన్ని, నాకు ఇక క్లిక్ రాదు, నాకు వ్యూస్ రావు అనుకునే మూమెంట్లో అక్క వాళ్ళు వచ్చి ఇలా చేయడం వల్ల అప్పుడు ఊపందుకుంది ఛానల్. సబ్స్క్రైబర్స్ మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల అక్క వాళ్ళు వచ్చి పోయిన తర్వాత నేను 4 మంత్స్కి శాలరీ తీసుకున్నాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా తీసుకుంటున్నాను. నా శాలరీ గురించి, నా శాలరీ బేసిక్గా చెప్పాలంటే నాకు లక్షలల్లో కాదు, బట్ నేను చేస్తున్న దానికి సాటిస్ఫాక్షన్గా ఒక 10K వరకు, ఎబో అయినా బిలో అయినా 10K వరకు నేను ఎర్న్ చేస్తున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను. సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ. ఆపేయాలనుకుంటే ఈ 3-4 సంవత్సరాలలో ఎప్పుడు ఆపేదాన్ని, కానీ నేను ఎప్పుడు ఆపాలనుకోలేదు, కానీ ఇంకా ముందు ముందు కూడా ఆపను. నా గోల్ ఒకటే ఉంది, అది రీచ్ అయిందాక నేనైతే వెళ్తూ ఉంటాను. ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. టైం టేకింగ్ ఎక్కువే తీసుకున్నాను, 5 ఇయర్స్ స్టోరీ కదా, 3 ఇయర్స్ స్టోరీ కదా, కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కానీ కొంచెం ఓపికగా వినండి, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే 100కి 100% లక్ ఉండాలి, అండ్ ఏమంటారు కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉండాలి అక్క, మీరు అలా ఇలా చేయాలనుకున్నా నా ఛానల్లో మీరు ఒకసారి చూడండి ఎన్ని కంటెంట్ వీడియోస్ ఉంటాయో. దానికి ఒక మినిమం 10 వ్యూస్ 100 వ్యూస్ కూడా ఉండవు. కంటెంట్ తీసిన వీడియోస్, యూస్ఫుల్ అయిన వీడియోస్కి అసలు వ్యూసే ఉండవు. సో ఇప్పుడు వస్తూ ఉంటే అలా మారింది. సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ. అయితే చాలా అంటే చాలా, ఇంకా చాలా కట్ చేసి చెప్పాను. చాలా ఏడ్చిన రోజులు, నిద్రపోని రోజులు ఎన్నో ఉన్నాయి, బట్ అవన్నిటికీ ఈరోజు మీరు హాయ్ అక్క తిన్నావా ఎలా ఉన్నావు అని ఒక్కొక్క కామెంట్ పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెగిటివ్ కామెంట్ అంటారా, నేను అసలు కామెంట్స్ ఏ లేని రోజుల నుంచి కామెంట్స్ వచ్చే రోజుల వరకు వచ్చానంటే
చాలు, ఇక్కడ బాధపడితే నేను మళ్ళీ బ్యాక్ అయిపోతాను, అందుకనే నేను అవన్నీ పట్టించుకోను. మీరు సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను ముందుకు వెళ్తూనే ఉంటారు. ఒక బిజినెస్ ఉమెన్ గా నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. ఫ్యూచర్లో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను. అదేంటి ఈ బిజినెస్ అనేది మీకే ఫస్ట్ చెప్తాను. ఓకేనా, నా స్టోరీ అయితే ఇది. ఓకేనా, బాయ్ మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.